హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దమ్మపేట సెంటర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానంకి అయితే మనం వెళ్ళబోతున్నాం. యానం వచ్చేంత వరకు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే దారి మధ్యలో మంచి మంచి అడ్వెంచర్లను అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ప్రతి ఊరిని కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది. రూట్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. పాలవంచ దాట అయితే దాదాపుకు ఒక 15 కిలోమీటర్ అయితే ముందుకు వచ్చేసాము. ఇది ములకలపల్లి మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనం దమ్మపేటకి అయితే వెళ్ళవచ్చు. దమ్మపేట దగ్గర నుండి యానం ఎటువైపు వెళ్ళాలో అక్కడ నుంచి కనుక్కొని వెళ్దాము. ములకలపల్లి దాటగానే దమ్మపేట అటవీ ప్రాంతంలోకి అయితే మనం వెళ్తాం. ఈ దమ్మపేట అటవీ ప్రాంతంలో మీరు ఎక్కడైనా ఆగాలి అనుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వండుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. మనం యానం వెళ్లే వరకు దాదాపు 5 నుంచి 7 గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ గుడిని ఫుల్గా అయితే చూపించలేకపోతున్నాం. మరి ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఈ గుడిని ఫుల్గా వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఆల్మోస్ట్ అయితే దమ్మపేటకు అయితే వచ్చేసాము. అక్కడ నుంచి అయితే సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ నుంచి కనుక్కొని వెళ్ళాలి మనం ముందుకి. అమ్మ రాజమండ్రి రూట్ ఇటానా అమ్మ? రాజమండ్రి సైట్. ఓకే అండి, అయితే ఇక మనం ఆల్మోస్ట్ రాజమండ్రి రూట్కి అయితే ఎక్కేసాం. ఇక అశ్వరాపేట అయితే దాటేసి అయితే జంగారెడ్డిగూడెం రోడ్ అయితే ఎక్కాము. ఒక 25 కిలోమీటర్స్ అని అశ్వరాపేట దగ్గర నుంచి అయితే చూపిస్తుంది. దాదాపు దగ్గరకు వచ్చేసాము కూడా జంగారెడ్డిగూడెంకి. రూట్ మ్యాప్ అయితే పెట్టుకున్నాం కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. రూట్ మ్యాప్ ఎటు చూపిస్తుంది అయితే ఏం అర్థం కావట్లేదు. అయితే జంగారెడ్డిగూడెం అండి అంతా కూడా. ఇప్పుడు జంగారెడ్డిగూడెం దాటాక అయితే నెక్స్ట్ అయితే మనం దాదాపు గోపాలపురం హైవే టు రాజమండ్రికి అయితే వెళ్ళబోతున్నాం. జంగారెడ్డిగూడెం దాటాక అయితే వర్షం కూడా అయితే లేదు, ఆగిపోయింది వర్షం అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరు ఏంటో చూద్దాం. అక్కడ నుంచి అన్న కనిపిస్తున్న బోర్డు ఉంది కదా, అక్కడ పోగానే కొంచెం స్లో చేయండి చూద్దాం. దేవరపల్లి 10 కిలోమీటర్లు, పోలవరం 37, రాజమండ్రి 50. దగ్గరకి అయితే వచ్చేసామండి మనం దేవరపల్లికి కూడా. పోలవరం ఇక్కడ ఎక్కడ నాకు మళ్ళీ ఒకసారి రూట్ కరెక్ట్గా కనుక్కొని ఇక మనం అయితే బయలుదేరుదాం. ఇదైతే కొయలగూడెం దగ్గర నుంచి ఇందాక మీరు చూసారు కదా బోర్డు, రాజమండ్రి 50 కిలోమీటర్లు. ఇక దేవరపల్లికి అయితే ఒక 19-20 ఉంటుంది. తర్వాత పోలవరం కూడా ఇక్కడ నుంచి అయితే దగ్గరే 37 కిలోమీటర్లు అంట. సార్ వైపర్ అయ్యవా వద్దామికి, వాటర్ వచ్చిన రైట్ పైన కనిపిస్తుంది అంటారు. బ్రిడ్జ్ కాదు అది, హైవే. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ తాడేపల్లిగూడెం. ఇక్కడ నుంచి అయితే ఇక 8 అయితే అటు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ. పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి అశ్వరాపేట సర్కిల్ వరకు సింగిల్ రోడ్డు ఉంటుంది. ఈ అశ్వరాపేట దాటాక ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జంగారెడ్డిగూడెం, కొయలగూడెం, గోపాలపురం. ఈ గోపాలపురం వరకు కూడా ఒకటే స్ట్రైట్ రోడ్డు.
ఈ గోపాలపురం దగ్గర నుండి మనం నేషనల్ హైవేకి అయితే వెళ్తాం. ఇక్కడ నుండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఏసీటీకి అయినా ఈ నేషనల్ హైవే ద్వారా వెళ్ళవచ్చు. ఈ నేషనల్ హైవేలో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక లెఫ్ట్ సైడ్కి దిగి రైట్ సైడ్ తీసుకుంటే కొవ్వూరికి వెళ్తాము. రాజమండ్రి బ్రిడ్జ్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. బ్రిడ్జ్ అవతల రాజమండ్రి, బ్రిడ్జ్ ఇవతల కొవ్వూరు. ఈ కొవ్వూరులో అయితే గోదావరి ఫేమస్ అంట. చూద్దాం ఒకసారి గోదావరి దగ్గరికి వెళ్ళి కూడా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మేము ఇక్కడ దాకొచ్చి వీడియో తీస్తున్నామంటే కేవలం మన సబ్స్క్రైబర్ల గురించి. మీరు దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి, మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి. మా వీడియోలు ఇంకా ముందుకెళ్తూ ఉంటాయి. చూసారు కదా అండి, ఇదంతా కూడా ఇక్కడ గోదావరి ప్రాంతం. దాదాపు అయితే బ్రిడ్జ్ దిగుతున్నాము. ఇదంతా గోదావరి, దీనికి అందం అయితే గోదావరి బ్రిడ్జ్కి. లైవ్లో అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా కూడా రాజమండ్రి. ఇప్పుడు రాజమండ్రి సెంటర్ నుంచి వెళ్ళైతే మనము చాలా పెద్ద సిటీ కాబట్టి సిటీ అవుట్స్కట్లోనే ఉన్నాం. మెయిన్ సిటీ లోపలికి అయితే మనం వెళ్ళలేదు. అక్కడ నుంచి వెళ్ళైతే నేను కనుక్కొని ఒకసారి వెళ్దాము. స్ట్రైట్కి వెళ్ళిపోవాలనుకుంటాము. యాప్ చూపించినట్టేనా? మాకు కూడా ఇది తెలియదు కాబట్టి మేము కూడా మ్యాప్ పెట్టుకుంటున్నాం. కన్ఫర్మేషన్ కోసం కూడా మరలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని అడిగేసి అయితే మేము అయితే వెళ్తున్నాము. రాజమండ్రి దాటి 5 కిలోమీటర్లు ముందుకు వచ్చాక ధవళేశ్వరం బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన కూడా చూడటానికి చాలా బాగా ఉంటుందంట. ఒకసారి బ్రిడ్జ్ పైకి ఎక్కి చూసి మరలా కిందికి దిగి యానం రూట్కి అయితే వెళ్దాం. ధవళేశ్వరం బ్రిడ్జ్, ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సర్ అర్దార్ కాటన్ గారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బ్రిడ్జ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జలేశ్వరాలని కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 1847లో ప్రారంభించి 1852 నాటికి పూర్తి చేయబడింది. గోదావరి నది అందాలను చూడటానికి కోసం ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి గోదావరి నది అందాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. బయట ఊరు నుండి ఎవరైనా ఇటువైపు వస్తే బ్రిడ్జ్ ఎక్కందే వారైతే తిరిగి వెళ్ళరు, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఇక్కడ అంత ఫేమస్. మీలో ఎవరైనా ఇటువైపు వస్తే ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఒక లుక్ వేసి వెళ్ళండి. ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర నుండి రైట్ సైడ్ తీసుకోగానే మనం కడియం రోడ్లోకి అయితే వెళ్తాం. కడియం రోడ్డు దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జొన్నాడ అనే ఊరు వస్తుంది. ఈ జొన్నాడ అనే ఊరు దగ్గర బ్రిడ్జ్ పైకి ఎక్కకుండా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ నుండి యానం 50 కిలోమీటర్లే. యానంకి వెళ్ళాలంటే కాకినాడ దగ్గర నుండి హైవే మార్గాన కూడా వెళ్ళవచ్చు. మేము హైవే మార్గాన కాకుండా జొన్నాడ దగ్గర నుండి గోదావరి నది కట్టపైన ఉన్న డాంబర్ రోడ్డు మార్గాన 50 కిలోమీటర్లు అయితే యానంకి వెళ్తున్నాం. మంచి మంచి లొకేషన్స్ చూడటానికి కోసం అయితే ఈ రోడ్డు మార్గాన్ని ఎంచుకోండి. లేదు అనుకుంటే రాజమండ్రి కాకినాడ యానం డైరెక్ట్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు దాదాపు యానంకి మనం ఒక 45 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఇది గోదావరి పిల్ల కాలువ అని అంటారు ఇక్కడ. ఈ గోదావరి పిల్ల కాలువ ఇటు వచ్చాక అయితే ఇది గోదావరి నది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా చెట్లు అయితే అడ్డున్నాయి. అక్కడ నేను జూమ్ చేస్తే ఒక్కసారి చూడండి, అక్కడ కనిపిస్తుంది అంట కూడా మీకు గోదావరి నది చెట్ల వెనక భాగం అంతా కూడా. ఈ వర్షం వస్తే వర్షాకాలం మాత్రం ఈ రోడ్డు అంతా కూడా నిండిపోద్ది. అక్కడైతే
గేట్లు కూడా వేసేస్తారని అయితే మనకు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు వర్షాకాలం మనం ఎంట్రన్స్ జూలైలోనే ఉన్నాం కాబట్టి ఇటు ఈ రోడ్డు మార్గాన్ని అయితే యానం వెళ్ళొచ్చు. మరీ ఆగస్ట్ ఎండింగ్లో అయితే ఇటు రావాలనుకుంటే మాత్రం కొంచెం కష్టమే కదా, రిస్క్ చేయాల్సిందే. వర్షాకాలంలో కూడా ఈ గోదావరి నది ఒడ్డు పైన ఉన్న చెట్లకైతే మామిడికాయలు కాస్తాయంటే జూమ్ చేస్తాను కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ మామిడి చెట్లు, చెట్టు నిండా కూడా చాలా కాయలు ఉన్నాయి. అది ఏం విచిత్రమో అర్థం కావట్లేదు. మరి ఈ చెట్టు ఏదైనా హైబ్రిడ్ చెట్టు కావచ్చు, మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఇదే కార్లో వచ్చాము ఎర్టికాలో. ఇది చూస్తారు కదండి, ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, గోదావరి పిల్ల కాలువ. ఇది మొత్తం కూడా కొబ్బరి చెట్లే, చూసారు కదండి. ఇది దాదాపు ఈ గోదావరి పిల్ల కాలువ అనేది అంతర్వేది వరకు ఉంటుందంట. యానం అమలాపురం, ఈ యానం దగ్గరికి వెళ్ళినాక ఒక నదిలో కలిసి అక్కడి నుంచి అయితే అంతర్వేది, అంతర్వేది దగ్గర నుంచి అయితే విడిపోతుందని అయితే చెప్తారు. చూసారు కదా మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్ల మధ్య నుంచి రహదారి. చూడటానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. మొత్తానికైతే మనం యానం వచ్చేసాం. ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు అయితే మనం యానంకి అయితే రీచ్ అయ్యాం. మధ్యలో లంచ్ చేసుకుని వీడియోస్ తీసుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయితే అయింది. అదేవిధంగా యానంలో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి, తక్కువ ప్రైస్ గల హోటల్స్ ఏమున్నాయో నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కానీ మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యానం ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించండి.